మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్న వారు. ఇంతకుముందు క్లాసులో మీ అందరూ ఎడిట్ మెను మరియు వ్యూ మెను యొక్క కొన్ని ఆప్షన్ల గురించి నేర్చుకున్నారు. మనము క్లాస్ మొదలుపెట్టే ముందు కొన్ని ప్రశ్నల గురించి చర్చించుకుందాము. సెలక్షన్ మోడ్లో స్టాండర్డ్ మోడ్ మరియు బ్లాక్ ఏరియా మోడ్ మధ్య ఉన్న తేడా ఏమిటో మీరు చెప్పగలరా? సెలక్షన్ మోడ్లో పనిచేసేటప్పుడు మీరు స్టాండర్డ్ సెలక్షన్ని ఉపయోగిస్తే, తరువాత మీరు టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుంటే అది లైన్ వైజ్గా సెలెక్ట్ అవుతుంది. బ్లాక్ ఏరియా మోడ్ని ఉపయోగించి మీరు టెక్స్ట్ వైజ్ లేక ఏరియా వైజ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆటో టెక్స్ట్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? మీ టెక్స్ట్లో మీకు అనేక సార్లు అవసరమైన ఏదైనా పేరాలో ఆటో టెక్స్ట్ ఆప్షన్ని ఉపయోగిస్తే దానిని మీరు ఒకసారి మాత్రమే టైప్ చేయాలి. తరువాత మీరు ఆ పేరాకి షార్ట్ కట్ కీని క్రియేట్ చేయవచ్చు. మరియు మీరు ఈ షార్ట్ కట్ కీని ఉపయోగించి ఈ పేరాని మీకు కావలసిన చోట ఇన్సర్ట్ చేయవచ్చు. మనము పేస్ట్ స్పెషల్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? పేస్ట్ స్పెషల్ ఆప్షన్ సహాయంతో మీరు మీ టెక్స్ట్ లేక పేరాని వివిధ రకాలుగా పేస్ట్ చేయవచ్చు. మనము చేంజ్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీకు తెలుసా? చేంజ్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ డాక్యుమెంట్లో చేసే ఎలాంటి మార్పులైనా చూడవచ్చు. ఎవరైనా యూజర్ ఏవైనా మార్పులు చేస్తే ఆ మార్పులు మీకు రంగులో కనిపిస్తాయి. మనము ఫీల్డ్ నేమ్స్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ఫీల్డ్ కంటెంట్ బదులుగా ఫీల్డ్ నేమ్ ఆప్షన్ని ఉపయోగించి మీరు ఫీల్డ్ నేమ్ని చూపవచ్చు. మీరు వ్యూ మెనూ యొక్క ఫీల్డ్ నేమ్ ఆప్షన్ని సెలెక్ట్ చేయకపోతే మీరు మీ డేట్ మరియు టైంని ఇన్సర్ట్ చేయలేరు. దాని స్థానంలో మీరు ఫీల్డ్ నేమ్ అని కనిపించటం చూస్తారు. ఫీల్డ్ షేరింగ్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? ఫీల్డ్ షేరింగ్ ఆప్షన్తో మీరు డేట్, టైం, పేజ్ నెంబర్, కౌంట్ లాంటి వివిధ ఫీల్డ్ నేమ్లోని షేడింగ్లని అప్లై చేయగలరు లేక తొలగించగలరు. ఇప్పుడు మీ కంప్యూటర్లని స్విచ్ ఆన్ చేసి రైటర్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈరోజు క్లాస్ని మొదలు పెడదాము. మీ అందరూ రైటర్ ఫైల్ని ఓపెన్ చేశారా? మీకు ఇచ్చిన పేరాని టైప్ చేయండి. మీరు పేరాని టైప్ చేయటం పూర్తి చేశారా? ఒకవేళ చెయ్యలేకపోతే త్వరగా టైప్ చేయండి. ఇప్పుడు మీ అందరూ టెక్స్ట్ యొక్క లైన్ కలర్ని మార్చండి మరియు ఇచ్చిన పేరాలో చేసినట్లు ఫార్మటింగ్ ఆప్షన్ని ఉపయోగించి టెక్స్ట్ని బోల్డ్ మరియు అండర్లైన్గా ఎలా చేస్తారో చూపించండి. మీరు కావాలనుకుంటే మీ పేరాలో ఫాంట్ని మార్చడానికి ఫాంట్ నేమ్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో చూపించండి. మీ అందరూ పేరాని ఫార్మటింగ్ చేయటం పూర్తి చేశారా?
మీకు ఏదైనా సహాయం ఉంటే మీ టీచర్ని అడగండి. ఇప్పుడు ఇంతకుముందు క్లాస్లో ఏమి నేర్చుకున్నామో ప్రాక్టీస్ చేద్దాము. ఇప్పుడు పేస్ట్ స్పెషల్ ఆప్షన్ని ఉపయోగించి ఈ పేరాని కాపీ చేసి దానిలో ఒక కొత్త పేజ్లో దానిని ఒక కొత్త పేజ్లో పేస్ట్ చేయండి. మీకు ఏదైనా సమస్య ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఒక లైన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత పైన ఉన్న ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి దాని లోపల ఉన్న కాపీ ఆప్షన్ను క్లిక్ చేసి తరువాత పారాగ్రాఫ్ కింద క్లిక్ చేసి మళ్ళీ ఎడిట్ మెనూలోని పేస్ట్ స్పెషల్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మీరు అన్ఫార్మేటెడ్ టెక్స్ట్ అని సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న లైన్లోని టెక్స్ట్ స్టైల్ పోయి నార్మల్ టెక్స్ట్ పేస్ట్ అవ్వటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ మొదటి లైన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత మళ్ళీ ఎడిట్ మెనూలోని కాపీ ఆప్షన్ను క్లిక్ చేసి తరువాత పారాగ్రాఫ్ కింద క్లిక్ చేసి మళ్ళీ ఎడిట్ మెనూలోని పేస్ట్ స్పెషల్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ పేస్ట్ స్పెషల్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ఫార్మటెడ్ టెక్స్ట్ అని క్లిక్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు కాపీ చేసిన టెక్స్ట్ ఫార్మటింగ్తో కలిపి పేస్ట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు ఆటో టెక్స్ట్ ఫ్యూచర్ని ఉపయోగించి ఒక లైన్ని టైప్ చేయండి మరియు దానిని షార్ట్కట్ పద్ధతిని ఎలా ఉపయోగిస్తారో చూపించండి. మీకు ఏదైనా సమస్య ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఫైల్ మెనూ పైన క్లిక్ చేసి న్యూ ఆప్షన్లోని టెక్స్ట్ డాక్యుమెంట్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కొత్త పేజ్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఈ పేజ్ లోపల క్లిక్ చేసి తరువాత టైప్ చేయాలి.
ఇప్పుడు ఈ లైన్ని సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆటో ఫార్మాట్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల నేమ్ అనే దగ్గర మీరు ఒక పేరుని టైప్ చేయాలి. తరువాత షార్ట్కట్ అనే దగ్గర మీరు కావాల్సిన షార్ట్కట్ను టైప్ చేయాలి. మీరు షార్ట్కట్ అనే ఆప్షన్ దగ్గర ఏడి అని టైప్ చేయాలి. తరువాత ఆటో టెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి న్యూ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్సెర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ని షీట్ లోపల క్లిక్ చేసి మీరు టైప్ చేసిన షార్ట్కట్ను టైప్ చేయాలి. తరువాత ఎంటర్ బటన్ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న లైన్ రావటం గమనించవచ్చు. తరువాత చేంజ్ ఆప్షన్ని ఉపయోగించి మీ డాక్యుమెంట్లో ఏదైనా రికార్డ్ని చేయండి. మరియు ఎవరైనా మీ డాక్యుమెంట్లో ఏదైనా కొత్తగా టైప్ చేస్తే ఏం జరుగుతుందో చెప్పండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో వ్యూ మెనూ లోపల ఉన్న చేంజ్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లో రికార్డ్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు మీ టెక్స్ట్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత కొన్ని టెక్స్ట్ను టైప్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఎడిట్ మెనూ పైన క్లిక్ చేసి చేంజ్ ఆప్షన్లోని షో అనే ఆప్షన్ పైన అన్క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ పేరాలోని టెక్స్ట్ కలర్ వెళ్ళిపోవటం గమనించవచ్చు. ఇప్పుడు వేరే టెక్స్ట్ను టైప్ చేసి ఒక లైన్ను సెలెక్ట్ చేసుకొని ఆ లైన్ను డిలీట్ చేయాలి. ఇప్పుడు మీకు ఎటువంటి చేంజెస్ అనేవి చూపించవు. ఇప్పుడు మళ్ళీ మీరు ఎడిట్ మెనూ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని చేంజెస్ ఆప్షన్లోని షో ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు డిలీట్ చేసిన లైన్ చూపించటం గమనించవచ్చు. ఇందులో మీరు ఏవైనా వేరే టెక్స్ట్ను టైప్ చేస్తే అవి వేరే కలర్లో కనిపించటం చూడవచ్చు. మళ్ళీ ఎడిట్ మెనూ పైన క్లిక్ చేసి చేంజ్ ఆప్షన్లోని రికార్డ్ అనే ఆప్షన్ పైన అన్క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు టైప్ చేసినవి రికార్డ్ అవ్వవు. మళ్ళీ షో అనే ఆప్షన్ని కూడా అన్క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ పేరాగ్రాఫ్ నార్మల్గా కనపడటం గమనించవచ్చు. మరియు ఇప్పుడు మీరు ఫీల్డ్ నేమ్ని ఎలా తొలగిస్తారో చూపించండి. మీకు ఏవైనా సమస్యలు ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఇన్సెర్ట్ ఆప్షన్లోని ఫీల్డ్స్ ఆప్షన్లోని డేట్ను క్లిక్ చేయాలి. మీ షీట్లో డేట్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ వ్యూ మెనూ పైన క్లిక్ చేసి తరువాత ఫీల్డ్ నేమ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ షీట్లో డేట్ వెళ్ళిపోయి డేట్ అని రావటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇన్సెర్ట్ ఆప్షన్లోని ఫీల్డ్ ఆప్షన్లోని టైమ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు టైం కూడా టైం అని రావటం
గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ పేజ్ నెంబర్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు కూడా పేజ్ నెంబర్ అని టైప్ అవ్వటం గమనించవచ్చు. వ్యూ మెనూ పైన క్లిక్ చేసి ఫీల్డ్ నేమ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న ఫీల్డ్స్ కనపడటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ మీరు సెలెక్ట్ చేసుకొని మీ ఫీల్డ్స్ని సెలెక్ట్ చేసుకొని తరువాత ఫీల్డ్ షేడింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న ఫీల్డ్స్ షేడింగ్ వెళ్ళిపోవటం గమనించవచ్చు. తరువాత బ్లాక్ ఏరియా ఆప్షన్ని ఉపయోగించి ఇచ్చిన పేరాలోని ఒక భాగాన్ని ఎలా హైలైట్ చేస్తారో చూపించండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఎడిట్ మెనూలోని సెలెక్ట్ మోడ్ ఆప్షన్లోని బ్లాక్ ఏరియా సెలక్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత వీడియోలో చూపిన విధంగా కొన్ని లైన్స్ను సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సైడ్ బార్ని ఎలా హైడ్ చేస్తారో చూపించండి. మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో వ్యూ ఆప్షన్లోని సైడ్ బార్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ ఫైల్ లోపల సైడ్ బార్ హైడ్ అవుతుంది. మీరు మళ్ళీ సైడ్ బార్ పైన క్లిక్ చేస్తే మీ సైడ్ బార్ తిరిగి వస్తుంది. ఇప్పుడు మీ అందరూ మీ డాక్యుమెంట్ని PDFలోకి ఎలా మారుస్తారో చూపించండి. ఏదైనా సమస్య ఉంటే వీడియో సహాయం తీసుకోండి. ఇప్పుడు మీరు సైడ్ బార్ని మరొకసారి ఎలా చూపిస్తారో చూపించండి. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే వీడియోని చూడండి. ఈరోజు క్లాస్ ఇక్కడ ముగుస్తుంది. మీ అందరూ మీ ఫైల్ని క్లోజ్ చేసి మీ కంప్యూటర్ని షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీరు ఎడిట్ మెనూ మరియు వ్యూ మెనూ యొక్క చేంజ్, ఆటో టెక్స్ట్, సెలెక్షన్ మోడ్, ఫీల్డ్ నేమ్, ఫీల్డ్ షేడింగ్ లాంటి కొన్ని ఆప్షన్లని ఉపయోగించటం ప్రాక్టీస్ చేశారు. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్నవారు